ఇప్పుడిప్పుడే మొత్తం కౌంటింగ్ ఖతమైపోయింది, సర్టిఫికెట్ కూడా తీసుకున్నా బయటికి వచ్చింది. గోశామైల్ నియోజకవర్గంలో ఏ విధంగా రాజకీయం జరిగింది, ఈ ఎన్నికల్లో మొత్తం గోశామైల్ ప్రజలు కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు. కేటీఆర్ మూడు సార్లు వచ్చిండు, నేను గోశామహల్కి దత్తక తీసుకుంటా అన్నాడు, పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చిండు, ప్రతి డోర్ టు డోర్ 5,000 పంచిండు, చాలా వరకు డబ్బు బలం వాళ్ళు పెట్టినారు, కానీ ఫలితం రాలేదు. 21,000 కైనా పై మెజారిటీతోని మూడోసారి గోశామల్ నియోజకవర్గంలో నేను ఇంకోసారి గెలిచినాను ప్రజల ఆశీర్వాదం వల్ల. నేను గోశామల్ ప్రజలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 2014 కానీ 18 కానీ ఏ విధంగా వాళ్ళని ఒకప్పుడు గెలిపిస్తారు, ఈ సమయం చాలా కష్టం ఉండేది, ఎందుకంటే అప్పుడు కూడా డబ్బు బలం చాలా పెట్టినారు. ఈ సమయం అయితే 100 కోట్లు పైన కూడా గోశామహల్లో రాజాసింగ్కి ఓడిపియాలని ముగ్గురు పార్టీలు ఒక్కటైనారు. కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఈ బీఆర్ఎస్ కానీ ముగ్గురు ఒక్కటై రాజాసింగ్కి ఓడిపియాలని ఒక కుట్ర చేశారు, కానీ నా ప్రజలకి ఆ కుట్ర అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం గెలవద్దు అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఎంఐఎం గెలిచిందంటే మా ప్రజలకి అర్థమైంది, వాళ్ళకి ఓడిపించినారు. మూడోసారి నాకు గెలిపించినందుకు నా హృదయపూర్వకంగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకి నేను ధన్యవాదం చెప్తున్నాను. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని నేను ఇంకా టీవీ కూడా చూడలే కానీ విన్నా, కానీ ఏ విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్నారు, అప్పుల పాలన చేశారు, ఇంకా కూడా అప్పు పెరుగుతుంది, ఇంకా తెలంగాణ సర్వసమ అవుతుంది. కానీ మేము ఇవాళ ఆపోజిషన్ మాకు మంచిగా ఉంది, నేను ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇవాళ 8 మేము గెలిచినాం, ఇంకా ఒకటి దాంట్లో లీడ్ ఉందని తెలుస్తుంది. ఓకే 8 గెలిచినాం కదా, సరిపోతుంది. స్ట్రాంగ్గా మేము అసెంబ్లీలో మన తెలంగాణ అభివృద్ధి గురించి ఫైట్ చేస్తాం, వాళ్ళు చేసిన తప్పులు ప్రజల ముందు పెడతాం. చూడొచ్చు నా సంబరాలు మీరు బయట చూడొచ్చు, వేరే కాన్స్టిట్యూన్సీలో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు బయట చూడండి, మస్తు సంబరాలు అయితే మేమైతే బలం ఎక్కువ వీలు ఉపయోగం చేసుకోవాలండి. చాలా అంటే చాలా డబ్బు బలం ఉపయోగం చేస్తారు, ఒక్కొక్క ఓటుకి 5,000, 10,000, 20,000, 50,000 చాలా అంటే చాలా. తెలంగాణ ప్రజలు డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారు ఓటు కొననికి, అక్కడ నష్టం జరిగింది నేను అనుకుంటున్నా, కానీ నా ప్రజలు ఏంటంటే చాలా అంటే చాలా. ఆల్రెడీ 18లోనే మేము అప్డేట్ చేసినాం, డబ్బులు వాళ్ళది ఓటు మనది, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఓటు నాకేయాలి. మా ప్రజలు చాలా మంచిగా అది అర్థం చేసుకొని నాకు గెలిపిస్తారు. అంటే సార్ తెలంగాణకి డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చూడండి. మీరు రైతు అంటే పొలంలో పనిచేసే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, రైతు బంధు ఎక్కువ ఇస్తాం, గ్యాస్ 500కి ఇస్తాం, 200 యూనిట్ కరెంటు తక్కువ చేస్తాం, అంటే వాళ్ళు హామీలు ఇస్తారు. కర్ణాటకలో కూడా చాలా వరకు హామీలు ఇస్తారు, కర్ణాటక మొత్తం సర్వనాశం అయిపోయింది 6 నెలల్లో, ప్రజలు వాళ్ళు నిజం రూపం కర్ణాటకలో చూస్తున్నారు, తెలంగాణ కూడా చూస్తున్నారు. అంటే కర్ణాటక ప్రజలకి ముందు ముందు తెలుస్తుంది ఎవరెవరు కాంగ్రెస్కి ఓటు వేసినారు, అరే మేము తక్కువ చేస్తాం అని ఒక 6 నెలల్లో వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవదు, మేము ఆపోజిషన్ ముందు కూడా ఉండే ఇప్పుడు కూడా ఉంటాం. అంటే బండి లేదు, మార్పులు వల్ల తక్కువ వచ్చిందని లేదు, ఒక్క సీట్ 18లో ఉండేది, ఇవాళ 9 అయినాం, 8 అయినాం, అంటే డెవలప్ అయింది కదా, మార్పు జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ పట్టిని కొన్ని మార్పులు జరుగుతుంది, ఇక్కడ కాదు దాదాపు 3-4 రాష్ట్రంలో కొన్ని చేంజెస్ జరిగింది, అదేవిధంగా తెలంగాణలో కూడా జరిగింది. దాంట్లో ఏం లేదు, మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా లక్ష్మణ్ గారు అందరు కష్టపడ్డారు, అందుకోసం మేము 1 నుంచి 8 పైన మాకు డెవలప్ అయింది కదా. మాకు అంటే రాజాసింగ్ ఎమ్మెల్యే కొట్లాడాలి, రాజాసింగ్ డిసైడ్ చేయదు, మా పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ ఏం ఆదేశం ఇస్తే అది మేము ఫాలో అవుతాం.